గత వారం రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, వైసీపీ నుంచి ఎంపీలు ఎమ్మెల్యేలు బయటకు వస్తుంటే తెలుగుదేశం పార్టీ నుంచి సీనియర్ నాయకుడైన కేసీఆర్ నాని వైసీపీ వైపు వెళ్ళటం ఎలా చూడొచ్చుంటారు ఈ పరిణామాలన్నీ? అసలుకి రాజకీయ అనుభవం ఉందని అందరు అనుకుంటా ఉన్నారు, కానీ మరి ఇలాంటి తరుణంలో అలాంటి నిర్ణయం తీసుకున్నాడు, అతని యొక్క ఆలోచన ఏ విధంగా ఉందని అంటే చిన్నపిల్లాడి మనస్తత్వంలా ఉంది. తెలిసి తెలియని వాళ్ళు చేసేటువంటి పనులు, తెలిసి తెలియనటువంటి మాట్లాడినటువంటి మాటలు లా ఆయన కూడా కేసీఆర్ నాయన గారు మరి 2 సార్లు ఎంపీగా గెలిచి విజయవాడని శాసించాడు. అలాంటి వ్యక్తి మనస్పర్ధతోటి ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ గొడవలతోటి ఆయన వైసీపీలోకి వెళ్ళడం జరిగింది. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే తెలుగుదేశం పార్టీ మీద కోపంతో కాదు, అతని తమ్ముడి మీద ఉన్నటువంటి కోపంతో అతను అలా వెళ్ళాడు. కానీ ఏమీ సాధించలేడని సంగతి ఆయనకి కూడా తెలుసు. నేను టీడీపీలో ఉండి అడుగులు పట్టడం కంటే ప్రతిపక్షంలో, రేపు ప్రతిపక్షంలో ఉంటాం కాబట్టి అక్కడ ఏం చేయొచ్చని ఆలోచించడం మరి ఉన్నాడో తెలియదు. కానీ అతను వెళ్ళినటువంటి తీరు ఏమీ బాగలేదు. అతను వెళ్ళినటువంటి చేసి మాట్లాడేటువంటి మాటలు కూడా చూడండి, ఇక్కడ ఎక్కడ కూడా నేను ఫలానా నేను ఇన్ని చేశాను నాకు ఇలా జరిగింది అనేటువంటి ఎక్కడ మాట్లాడలేదు. ఏదో వెళ్ళాలనుకున్నాను వెళ్ళిపోయాను కాబట్టి ఇంకంతే అని ఒక చిన్నపిల్లాడు మాదిరిగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసి ఆయన వెళ్ళేటప్పుడు చేసిన వ్యాఖ్యలు, కృష్ణా జిల్లాలో 60% టీడీపీని ఖాళీ చేస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ, చంద్రబాబు నాయుడు గారు మోసకారి అని చెప్పి తెలుసు కానీ ఇంతకాలం ప్రపంచం అంతా తెలిసింది నాకు ఈరోజే తెలిసింది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ, నిన్నటికి నిన్న రాష్ట్రం మొత్తం మీద 54 సీట్లకు మించి ఆయన గెలవలేడు అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను కానీ అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఈ 54 సీట్లు ఎంపీ సీట్లు ఇచ్చి 54 సీట్లు ఇచ్చినటువంటి విధానంలో అందరూ లోపాయికారితనంగానే వ్యవహరించడం జరిగింది. ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి, ఒక పార్లమెంట్ నుంచి మరో పార్లమెంటుకి వీళ్ళందరినీ ఇలా తరలించి మరి ఏదో లబ్ధి పొందాలని చెప్పి అనుకుంటున్నాడు. కానీ అటువంటి దాఖలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. మరి మీకు ఒక వాళ్ళకైనా కనిపిస్తుందేమో, నేను ఇలా పనిచేస్తే అలా జరుగుతుందని, కానీ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అంటే ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారు. ఈ మాట్లాడటం కేసీఆర్ నాని 54 సీట్లకు మించి తెలుగుదేశానికి రావు రానివ్వను అనే సవాల్ చేస్తున్నాడు కదా. అతను ఎవరండి రానిట్టుకుంటానికి? ప్రజల మనసులో ఏముందో ఆయనకేం తెలుసు? ప్రజల మనసులో ఏముందో ఆయనకేం తెలుసు? ఆయన మరి ఏ విధంగా గెలిచాడు? అదే ఇంత 151 సీట్లు ఎమ్మెల్యే సీట్లు వైసీపీకి వస్తే ఎంపీగా ఆయన ఎట్ట గెలిచాడండి అనేటప్పుడు అర్థం లేదు. కనీసం ఆలోచించాలిగా, ఇంకెందుకు జ్ఞానం ఉండాలిగా ఆలోచించడానికి, మాట్లాడడానికి. మరి అట్లాంటి వాడు ఈరోజున వైసీపీలో కండవేయంగానే ఎమ్మటే ఆ వచ్చిన ఓట్లన్నీ ఈయనకి వైసీపీకి మళ్ళీ మారతాయేమోనని, మలతాయేమోనని నేను ఈ మొత్తం 60% క్లీన్ చేస్తాను అంటున్నాడు. ఎలా చేస్తాడు? ఈరోజు ఆ నియోజకవర్గం, ఈ నియోజకవర్గం 175 నియోజకవర్గాల ప్రజలు ఏకకంఠంతో వాయిస్తూ ఉన్నారు, మీకు 20-25 సీట్ల కంటే ఎక్కువ రావు, మీరు ప్రతిపక్షంలో ఉండటం ఖాయం అని చెప్పేసి ఏ రోజు చెప్పడం జరిగింది. ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇక మీద కూడా జనసేన పార్టీ, టీడీపీ పార్టీ రెండు కలిసినటువంటి సందర్భాలను చూసుకున్నట్లయితే వాళ్ళకు కానివ్వండి వీళ్ళకి కానివ్వండి, రెండు పార్టీల సమన్వయంతో మంచి మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు, మంచి మంచి రిజల్ట్ వస్తుంది మార్కెట్లో బయట. కాబట్టి దాన్ని బట్టి అర్థం చేసుకోండి మీరే. అరే ఇంకో విషయం చూస్తే కనుక నిన్న గుంటూరుకి ఒక పెద్ద తలకాయలాగా ఉండే రాయపాటి సాంబశివరావు గారి తనయుడైన రంగారావు గారు చేసిన వ్యాఖ్యలు, ఆయన రాజీనామా చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ, అసలు మంగళగిరిలో లోకేష్ ఎలాగ గెలుస్తాడో చూస్తానంటూ సవాల్ విసరటం కానీ, అటు కేసీఆర్ నాని అదే సవాలు, ఇటు చూస్తేనేమో ఇతను అదే సవాలు, ఎలా చూడాలంటారు ఈ పరిణామాలు? రాయపాటి రంగారావు గారికి నాకు తెలిసి ఎప్పుడు కూడా ఆయన ఒక మీటింగ్లో వచ్చి మాట్లాడిన దాకా లేదండి. వాళ్ళ నాన్నగారు ఫ్రేమ్, రాయపాటి సాంబశివరావు గారి ఫ్రేమ్ని పెట్టుకుని ఆయన తిరగడం జరిగింది. అతనికి ఫోటోలన్నా పిచ్చి ఎక్కువ, ముందు నేనే నిలబడాలంటాడు, ప్రోటోకాల్ పాటించాడు. కానీ ఇక్కడ నిన్న జరిగినటువంటి సినిమా సీన్ చూస్తే కావాలని కక్షపూరితంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఫోటోలు పాల్గొట్టడం, చంద్రబాబు నాయుడు గారు మంచుడు కాదని, లోకేష్ బాబు గారు ఇట్లా చేశాడు అట్లా చేశాడని, మంగళగిరి ఎలా చేస్తాడో చూస్తాడని చెప్పి అసలు నువ్వెవరో చుట్టానికి 4-5 సార్లు మీ నాన్నే చీ కొట్టి పెట్టి పంపించింది. కానీ మీరు వస్తే సాధారణంగా ఆహ్వానించి కండవేసి కప్పి మీకు ఎంపీ సీట్ ఇచ్చాం, మర్చిపోయారా? గతం మర్చిపోయారా? మీరు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు గుర్తుపెట్టుకోండి గతం ఏంటి, గతంలో మనం ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం, రేపు ఎలా ఉండాలి అని ఆలోచించుతూ మాట్లాడాలి తప్ప ఏదో నీకేదో అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి గబగబా 2 ఫోటోలు కింద పాలు కొట్టేసి ఆయన ఎట్ట అయినట్టు అంటే అది నీ ఒక్కడికే చెల్లుబడేది కానీ ఎవరికి చెల్లుబడి కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి రాయపాటి సాంబశివరావు గారిని ఎందుకు జనం మంచిగా పోడారో, నీకు మీ నాన్నకి
ఒకటి నుంచి 1000 కొన్న తేడా అంత తేడా ఉంది. ఆయన మంచి మాటకారి, ఏదైనా పంచి చేస్తాడు. నీకు నోట్లో నాలికే లేదు, నువ్వు అసలు మాట్లాడలేవు, నువ్వు లోకేష్ని చంద్రబాబు తిట్టే పరిస్థితికి వచ్చావా? ఏమండి అంటే నీకు అవకాశం ఉంటే నువ్వు అటు తిరిగి మాట్లాడటం, అవకాశం తిట్టడం మాట్లాడటమా? అది ఎవరు కూడా ఉపేక్షించరు, ఎవరు కూడా సహించరు. మరి ఇంకో పక్కన చూస్తేనేమో గతంలో ఎప్పుడు ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వని జగన్మోహన్ రెడ్డి ఈరోజు తాడేపల్లి ప్యాలెస్ గేట్లు తెరిచి మరీ వాళ్ళని లోపలికి పిలిచి వాళ్ళతోటి మంతనాలు చేస్తున్న విధానం, వాళ్ళని బతిమలాడే విధానాన్ని అసలు ఏ విధంగా చూడాలంటారు? భయపడ్డాడండి జగన్మోహన్ రెడ్డి, భయపడ్డాడు. భయపడి ఎవరైతే టీడీపీలో ఉన్నటువంటి ఎవరైతే ఆశావాహులు ఇబ్బంది నాకు సీట్ రాదనేటువంటి భావంతో ఉండుంటారో వాళ్ళందరినీ కూడా తీసుకు కక్కును చేర్చుకొని మళ్ళీ సాధించాలని చూస్తున్నాడు. కానీ దీని వెనక భయం అనేటువంటి జగన్మోహన్ రెడ్డి అలియాస్ భయం బ్రాకెట్ పెట్టుకోండి, ఈ భయాన్ని వెంటాడుతుంది. కాబట్టే ఈరోజున ఎప్పుడూ డోర్ తీరినటువంటి వ్యక్తి ఈరోజు డోర్ తెలిసి వెల్కమ్ చెప్తున్నాడు, ఎదురెళ్ళి స్వాగతిస్తున్నాడు. కాబట్టి భయంతోనే ఆయన చేస్తున్నాడు తప్ప ఎటువంటి మంచి ఆలోచన మాత్రం కాదు. మరి ఇంకో విషయం చూసుకుంటే కనుక ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వని జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలకు కూడా సీట్లు ఖరారు చేయడానికి సర్వే చేయించుకునే జగన్మోహన్ రెడ్డి, కేసీ నాయని నాని జాయిన్ అయిన మరుసటి రోజే ఆయనకి టికెట్ ప్రకటించడం ఎలా చూడాలంటే అసలు ఏం జరిగిందంటారు? అసలు ఈ గ్యాప్లో ఒక రోజులో అసలు ఏం జరిగిందంటారు? అతనికి ఏం లేదండి, కేసీ నాని ఇప్పుడు దాకా ఎవరు టీడీపీలోంచి ఒక పెద్ద కార్యకర్త ఒక పెద్ద నాయకుడు అనేవాడు ఎవరు పోలేదు. ఎప్పుడైతే కేసీ నాయని అనే వ్యక్తి బయటకు వచ్చాడో వెంటనే అతనికి ఎంపీ సీట్ ఇచ్చేస్తే మిగతా వాళ్ళందరూ వలస వస్తారనేటువంటి బ్యాడ్ ఆలోచనే, చెడ్డ ఆలోచనతో ఉన్నాడు తప్ప ఆయనకి ఇటు జరిగిన తర్వాత ఎంత సమస్యగా అసలు డోరే తీయడు. అసలు ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు? రేపు నరలు పోయిన తర్వాత నీ పరిస్థితి కూడా అదే. లాస్ట్ 5 సంవత్సరాల నుంచి 4.5 ఏళ్ళ నుంచి ఏ ఎమ్మెల్యే సీఎంతో మాట్లాడి చెప్పానండి? ఎవరైనా సరే బయట ఉంటామే ఆ సజ్జల సకల భోగుల సజ్జుడు మరి నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు వీళ్ళు మాట్లాడటం తప్ప నుంచి ఎవరు కూడా డైరెక్ట్గా వెళ్ళి ముఖ్యమంత్రితో మాట్లాడటం దాఖలు లేదు. నువ్వు కూడా అదే అంతే కాదు, ఈరోజు కాకపోతే పెద్ద నాయకుడు అని చెప్పి భావించారు కాబట్టి నేను తీసుకున్నారు, వెంటనే ఎంపీ సీట్ ఇచ్చేశారు. మరి ఒక పక్కన చూస్తే మినిస్టర్ అంబటి రాంబాబు మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే చేశారు, మా సిట్టింగ్ మా అభ్యర్థులు మా ఇష్టం వచ్చిన వాళ్ళని ప్రకటించుకుంటాం, మీకేంది నొప్పి అంటున్న అంబటి రాంబాబు. మరి టీడీపీ జనసేన పొత్తు గురించి ఎందుకు పదే పదే మాట్లాడుతున్నాడు అంటారు ఆయన? ఇతగాడికి భయమే, ఎందుకంటే కాపులు సత్తా ఏంటో అతను తెలుసండి. కానీ ఈయన అంబటి రాంబాబు గారు వైసీపీలో ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి మంత్రి అయిన తర్వాత కూడా కాపులకు పెద్ద చేసింది ఏమీ లేదు. 420 కోట్లతోటి కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మీరు కనీసం దాఖలు కూడా లేదు. గుంటూరు జిల్లాలో 1800 మంది, గుంటూరు ప్రకాశం జిల్లాలో 1800 మంది ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్తే ఒక్కడ పోలేదండి ఈ 5 ఏళ్లలో. నువ్వు రాజకీయం గురించి మాట్లాడతావు, నువ్వు కాపుల గురించి మాట్లాడతావు, నువ్వు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గురించి చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయి నీది. నీవు ఒక స్థాయి నీకు కులం చూసి మంత్రి పదవి ఇచ్చారు, నీ కులం చూసి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్యే గెలిచావు, నీకు అదే కులంలో మంత్రి పదవి ఇచ్చారు. అలాంటప్పుడు నువ్వు కులానికి ఏమైనా చేసావని చూస్తే నువ్వేమి చేసింది ఏం లేదు, నీ చేత కాలేదు. కనీసం రైతుల కన్నా న్యాయం చేసావంటే రైతులు కూడా న్యాయం చేయలేకపోయావు. నీవు మాట్లాడే మాట ప్రతి ఒక్క మాట కూడా ఎవరు ఒక పిచ్చోడి మాట తీసుకున్నారు తప్ప ఎవరు కూడా ఈ నాయకుడికి ఈ అనుభవంతో మాట్లాడని చెప్పేసి అనేటువంటి దాఖలు ఎక్కడ లేదు. ముఖ్యంగా చూస్తే కనుక అట్రప్లాప్ సినిమాకి ఇద్దరు హీరోలు ఒకళ్ళు బాలకృష్ణ ఇంకొక పవన్ కళ్యాణ్ అంటూ పేరు నాని చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? పేరు నాని కూడా టైం దగ్గరకు వచ్చిందండి, ఎందుకంటే ఆయన కూడా అనుకుంటున్నాడు నేనేదో నేనే హీరోని, నేనే ఈ రాష్ట్రాన్ని నా ఒంటి చేత్తో నడిపిస్తానని. ఎలక్షన్ జరిగిన మరుక్షణం ఒక్కొక్కడు పారిపోతే అప్పుడు అడగండి, మన ఆంధ్ర రాష్ట్రం కాదు మన ఇండియానే వదిలిపోయి వేరే రాష్ట్రం వేరే కంట్రీస్లో బతికేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు వాళ్ళు. ఆ పేరు దానికి నోరే కుదరదు. వాడు కాపు అంటాడు, నా కొడుకు అంటాడు, మళ్ళీ ఎవడికి వాడు కొడుకు? వాడు మేమంటే అదే బాగా అదే మాట బాగుంటుందా? కానీ మా నాయకుడు ఎప్పుడు కూడా మమ్మల్ని క్రమశిక్షణ రహితంగా ఉంచారు కాబట్టి మేము ఎప్పుడు ఆ మాట మాట్లాడలేదు. అలాంటి పేరు నాని గురించి చెప్పుకోవడం కూడా అసలు దండగా అసలు శుద్ధ వేస్ట్ అన్నమాట.